రాశిఫలాల కార్యక్రమానికి స్వాగతం. నా పేరు డాక్టర్ రవిశంకర్ శర్మ, పంచాంగకర్తను. ఈ యొక్క 15 రోజుల కాలం అనగా జూలై 16 నుంచి 31 వరకు ద్వాదశ రాశుల మీద గ్రహస్థితులు, గ్రహ సంచారాలు ఎటువంటి ఫలితాన్ని చూపించబోతున్నాయి. ద్వాదశ రాశులను మేషాది నుంచి మీనం వరకు ఈ యొక్క 12 రాశుల మీద ఈ యొక్క గ్రహ సంచారాలు ఎలాంటి ప్రభావాలను చూపించబోతున్నాయో తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి వారికి లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు వీరికి సంచారం జరిగింది అనమాట. ఏ దేనిలోకి వెళ్ళాడు? మిథునంలోకి వెళ్ళాడు అనమాట. లగ్నాధిపతి మిథునంలో ఉన్నాడు, ధనాధిపతి కూడా మిథునంలో ఉన్నాడు అనమాట. కాకపోతే వీళ్ళందరూ ఈ 3 గ్రహాలు కలిసేసి మనకు ఎక్కడ ఉన్నాయి? ధనస్థానంలో ఉన్నాయి అనమాట. ఎటువంటి ఎఫెక్ట్ చూపించబోతున్నాయి? ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క వృషభ రాశి వారికి చెప్పాలంటే చతుర్థాధిపతి అయినటువంటి రవి, లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు, ధనాధిపతి అయినటువంటి బుధుడు ముగ్గురు కలుస్తున్నారు. చతుర్థాధిపతి ప్లస్ లగ్నాధిపతి ప్లస్ ధనాధిపతి ముగ్గురు కలిసి ఉన్నప్పుడు ఏమవుతుంది? ఒక మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుంది అనమాట వీరికి. సో ఆ విధంగా యోగకరంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈ యొక్క 15 రోజుల కాలం యోగకరంగా ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ వీరికి 11వ ఇంట్లో గురువు యోగకరంగంలో ఉన్నాడు అనమాట, లాభస్థానంలో ఉన్నాడు అనమాట గురువు. మరి రాజ్యస్థానంలోకి రాబోతున్నాడు శని వక్రించి, ఇవన్నీ చాలా పాజిటివ్ గా ఉండబోతున్నాయి అన్నమాట. సో వీరు ఓవరాల్ గా వచ్చినప్పటికీ వృషభ రాశి వారికి ఉద్యోగ పరంగా చాలా అనుకూలంగా ఉంది. వివాహ సంబంధిత విషయాల గురించి ముఖ్యంగా మాట్లాడితే మనం వివాహ సంబంధిత విషయాలు కొంచెం చేదనుభవం ఎదురవుతుంది. కాకపోతే వీరికి గురుగ్రహ అనుకూలత ఉంది, ప్లస్ దాంతోపాటు వీరికి బాగా ఉన్న అనుకూలత ఏంటంటే శుక్రగ్రహ అనుకూలత అనేది ఒకటి బాగా ఉందన్నమాట. సో ఈ పాజిటివ్ పాయింట్స్ ఈవెన్ వీరికి కుజుడు సరైన సప్తమాధిపతి సరైన అనుకూలత లభించకపోయినా సరే ఈ యొక్క అనుకూలత ఉంది కాబట్టి పునర్వివాహ సంబంధిత విషయాల్లో కొంచెం చేదు అనుభవాలు ఎదురైనా సరే లైఫ్ అనేది ముందుకెళ్ళిపోతుంది. ఉద్యోగం, వివాహము, దాని తర్వాత చదువులో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారు ముఖ్యంగా చదువులో ముందంజలో ఉంటారు, మంచిగా రాణిస్తారు అన్నమాట. ఎందుకంటే గురువు మంచి స్థానంలో ఉన్నాడు, కోరుకున్న ర్యాంకులు ఉద్యోగాలు సంబంధిస్తాయి అన్నమాట. సో ఈ విధంగా చూసుకుంటే ఓవరాల్ గా ఈ యొక్క రాశి వారికి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వృషభ రాశి వారికి చెప్పాలంటే చాలా బాగుంది. వీరు చేసుకోవాల్సిన పరిహారం ఏదైనా ఉంది అంటే వీళ్ళ కుజుడికి పరిహారం చేయాలి. ఎందుకంటే వ్యయాధిపతి సప్తమాధిపతి అయినటువంటి కుజుడు భరణి నక్షత్ర ప్రవేశం అనేది వీరికి అంత సరిగా ఉండదు. ముఖ్యంగా వివాహాల్లో గొడవలు డిస్ప్యూట్స్ ఎక్కువగా రైజ్ అయ్యే విధంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి వీరు ముఖ్యంగా కుజుడికి పరిహారం చేయాలి. మా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం అనేది ముఖ్యమైన సూచనగా చెప్పబడుతుంది అన్నమాట. తదుపరి మనం మాట్లాడుకోవాలంటే తదుపరి రాశి మనం మాట్లాడాలి అంటే మాట్లాడవలసింది మిథున రాశి అన్నమాట. మిథున రాశి వారికి ఒక ప్రత్యేకత ఉంది అన్నమాట ఇప్పుడు మనం మాట్లాడబోయే దాని లోపల. ఎందుకంటే లగ్నాధిపతి, తృతీయాధిపతి మరియు వీరికి వ్యయాధిపతితో కాంబినేషన్ అన్నమాట. అంటే 3 రాశులు కలిసి ఉన్నాయి, రవి, బుధుడు, శుక్రుడు. శుక్రుడు వీరికి పంచమాధిపతి కూడా అన్నమాట. అంటే పంచమాధిపతి, తృతీయాధిపతి మరియు లగ్నాధిపతి కలిసి లగ్నంలో ఉన్నారన్నమాట. లగ్నాల్లో లగ్నాధిపతి ఉండడం అనేది ఆల్వేస్ బెస్ట్ అన్నమాట. ఎందుకంటే ఆయన అక్కడ నుంచి సప్తమం చూస్తాడు, వివాహ సంబంధిత విషయాల్లో పాజిటివ్నెస్ క్రియేట్ చేస్తాడు. కాకపోతే రవి బుధుడుతో కలిసి ఉండటమే, వ్యయాధిపతితో కూడా అయినటువంటి శుక్రుడితో కలిసి ఉండటమే కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది అన్నమాట వీరికి. ముఖ్యంగా చెప్పాలంటే ధనాధిపతి అయినటువంటి చంద్రుడు కూడా ఈ యొక్క ఎప్పుడైతే ఈ యొక్క 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మనం డిస్కస్ చేస్తున్న ఈ యొక్క రాశి ఫలాల్లో ఆయన ఉన్న స్థానం కూడా చాలా బాగుంది అన్నమాట. ఎందుకంటే ఆయన ఉన్న స్థానం ఏదైతే మనం చూస్తామో అది వచ్చేటప్పటికీ 10th హౌస్ ఉంటామన్నమాట. 10th హౌస్ ఆ 9th హౌస్ లో ఉంటున్నాడు అన్నమాట. సో ఇక అంటే భాగ్యస్థానంలో ఉంటున్నాడు అన్నమాట. భాగ్యస్థానంలో ఉన్న చంద్రుడు చాలా పాజిటివ్ రెస్పాన్స్ అనేది మనకు క్రియేట్ చేయబోతున్నాడు. ముఖ్యంగా చెప్పాలంటే ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ అంటే తండ్రికి సంబంధించిన, తండ్రి మీకు అనుకూలమైన స్థితిలో మిమ్మల్ని చేకూరుస్తాడు. ప్లస్ ఇక విదేశీ సంచారం, విదేశీ యానం ఏదైతే ఉందో అది సిద్ధించడానికి కూడా ఒక మంచి అనుకూలమైన టైంగా మనం చెప్పవచ్చు అన్నమాట. సో దీంతో పాటు మనం చెప్పాలంటే ఇంకా కొన్ని విషయాలు గురించి మాట్లాడాలి అంటే ముఖ్యంగా బుధుడు ఏవైతే ఉన్నాడో, లగ్నంలో ఉన్నాడో, మీకు తల్లిగారి ఆరోగ్యంలో అనుకూలత అనేది క్రియేట్ చేయబోతున్నాడు. కాకపోతే ధన వ్యయం అనేది అధికంగా ఉండబోతుంది. పిల్లలకి సంబంధించిన విషయాల్లో కొద్దిగా మానసికమైన శ్రమ అనేది ఉంటుంది అన్నమాట. పిల్లల గురించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఇంకా కొంచెం టైం వెయిట్ చేయవలసినటువంటి టైంగా ఉంటుంది. గత 15 రోజుల కన్నా ఈ యొక్క 15 రోజులు అంత యోగకరంగా ఉండదు. కాకపోతే వీరికి ఉన్న ఒకటే ప్లస్ పాయింట్ ఏంటంటే ఉద్యోగ పరంగా చాలా ప్రమోషన్స్ వచ్చే విధంగా ఉంటుంది. 15 రోజుల కాలంలో ఉద్యోగంలో చాలా సాఫీగా ఉంటుంది అన్నమాట. పెద్ద అబ్స్ట్రక్షన్స్ ఏమి ఉండవు. ఉద్యోగ పరంలో మీరు చెప్పిన విధంగానే జరుగుతుంది. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకుంటున్నారో వారికి చాలా మంచి అనుకూలమైన విధంగా టైంగా చెప్పవచ్చు అన్నమాట. కాకపోతే వీళ్ళకి ఒక వృషభ రాశి వారికి అష్టమంలో ఈ యొక్క వక్రించిన శని అష్టమంలోకి రాబోతుంటే వీళ్ళకి ఆరోగ్య విషయంగా చాలా ప్రాబ్లంగా అయ్యే విధంగా ఉంటుంది అన్నమాట. సో
శని కి పరిహారం అనేది కంపల్సరీగా చేసుకోవాలి వృషభ రాశి వారు. సో శని కి పరిహారం వచ్చేటప్పటికి శని కి తైలాభిషేకం చేయటం గాని లేకుండా ఉంటే శని కి ముఖ్యంగా మీరు చేయవలసిన పరిహారం ఏమిటి అంటే శని కి కంబలి దానం చేయడం గానీ లేకుండా ఉంటే నువ్వులు దానం చేయటం గానీ శని కి ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామిని పూజించడం గానీ ఈ యొక్క 15 రోజుల కాలంలో వీళ్ళ ముఖ్యమైన నియమంగా చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.